Thank you.
దాంట్లో ఇద్దరు హీరోస్ లో వన్ ఆఫ్ ద హీరోస్ గా నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు థాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఈ సినిమాకి క్లాప్ చేయడానికి అండ్ ఆశీర్వదించడానికి వచ్చిన సినిమా అంటే అందరూ డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ తో వస్తున్నారు కమర్షియల్ ఎలిమెంట్స్ తో వస్తున్నారు కానీ బంజారా జీవితాల్లో ఎలా ఉంటుంది కొన్ని సమస్యలు ఎలా ఉన్నాయి వాటి పరిష్కారాలు ఏంటి అనేది సినిమా వస్తున్నారు మంచి కాన్సెప్ట్ తో వస్తుంది మంచి ప్రయత్నంతో బంజారా కమ్యూనిటీని ప్రమోట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మీరు అందరూ సపోర్ట్ చేయాలి అండ్ స్వాగతించాలని మనస్ఫూర్తిగా కోరుతుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ తెలుగులో రాజ్పూత్ అనే సినిమాగా అండ్ అంటే బైలింగ్ వల్ అనుకోండి ఇప్పుడు కొత్తగా బంజారా లాంగ్వేజ్ ఒకటి అండ్ తెలుగు లాంగ్వేజ్ రాజ్పూత్ అనే సినిమా చేస్తుంది సో నాకు హీరోగా అవకాశం వచ్చినందుకు అంటే ఇద్దరు హీరోస్ కాబట్టి రెండో హీరోగా ఉన్నందుకు నాకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రేపేగా మాకు మాట పరిచయం సో కొత్త కాన్సెప్ట్తో కొన్ని సమస్యల్ని మీ ముందుకు ప్రజెంట్ చేయడానికి వస్తున్నాను అండ్ దాని సమస్యల పరిష్కారం కూడా ఈ సినిమాలో చెప్పడం జరుగుతుంది అందరూ ఆశీర్వదించాల్సిన శంకర్ జాదవ్ సార్ కథలైకోదు దాటి కష్టపడడం ఇండస్ట్రీ కాయకు కుదరదు అబ్బా మా అన్నార ఆశీర్వాదం వల్ల మా సీర్మ నాకు ఈ సినిమా గ్రీన్ ఆలోచనే సినిమా నామ్ గోర్మాటి अपन बंजारामा गोरमाटी का दुकान कॉमन वर्ड रहता है सीन सीन भरते गोरमाटी भाई गया गोरमाटी भाई गया क्या करता है वो गोरमाटी टाइटल ले मैं सिनेमा काट रहा हूँ सिनेमा करने तमाम मुझे आऊँ कुन प्रयत्न कर रहा हूँ तमाम शेर आशीर्वाद हम अंडर अंडर शेर मैं वेणु का सेवलाल महाराज इन कोर्ट तो तमिल से कोर रहा हूँ जय सेवला राम राम नमस्कार पेर शंकर यादव बंजारा बैकड्रॉप బంజారా స్థితిగతులు ఏంటి వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళ అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళది అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ జర్నీ దాన్ని బేస్ చేసుకొని ఒక మంచి కాన్సెప్ట్తో రాజ్పూత్ అనే టైటిల్తో మీ ముందుకు ఒక సినిమా తీసే ప్రయత్నం చేస్తున్నామండి ఈరోజు ఈ సినిమా ఓపెనింగ్కి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ఆర్కే గౌడ్ సార్కి అండ్ నా ప్రొడ్యూసర్ రెక్కి అన్న గారికి మరియు నాకు సహ నిర్మాతలు ఉన్నారు శర్మనంద్ సార్ రవి అన్న తర్వాత సీతారాం బాబాయ్ వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి ఆపర్చునిటీ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా నాకు ఇప్పుడు వచ్చింది ఆ అవకాశం దాన్ని నేను కష్టపడి మిమ్మల్ని మంచిగా ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను మీరందరి ఆశీర్వాదం నాకు కావాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ చూపించడానికి లాక్డౌన్ తర్వాత చాలా రోజుల తర్వాత వచ్చిన మా ప్రెస్ ఛానల్స్ అలాగే ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ అందరికీ నా నమస్కారాలు మా ముఖ్యంగా మా పిఆర్ఓ గారికి అందరు చాలామంది తీసుకొచ్చిన నమస్కారాలు ఈ రేఖ్యా నాయక్ గారు ఆయన సినిమా మీద ఇంట్రెస్ట్తో సినిమా తీయడానికి రావడం జరిగింది వారు మన తెలంగాణ ఫిలిం ఛాంబర్లో మెంబర్ అయ్యి సినిమా చేయడానికి డైరెక్టర్ గారిని ఎన్నుకొని డైరెక్టర్ కమ్ హీరో వాళ్ళు ఏంటంటే మూడు రెండు లాంగ్వేజ్లో చేయడానికి ప్లాన్ చేస్తా ఉన్నారు బంజారా ఈ మధ్యకాలంలో బంజారా సినిమాలు బాగా పోతూ ఉన్నాయి జనాలు కూడా చాలా చూస్తూ ఉన్నారు ఎందుకంటే తెలుగు కొంచెం మిక్స్ అయి ఉన్న భాష అది కాబట్టి చాలామంది తెలుగు ఆడియన్స్ కూడా సినిమా చూస్తున్నారు మొన్నలే మంగళీది ఒక సూపర్ డూపర్ హిట్ అయింది దాన్ని హిట్ అయిన తర్వాత తెలుగు కూడా చేయడం జరిగింది అదే ఉద్దేశంగా వీళ్ళు మంచి కాన్సెప్ట్ని అనుకొని తెలుగు అండ్ బంజారా లాంగ్వేజ్లో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళను చాలా సపోర్ట్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ముందుగా టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్స్కి సపోర్ట్ చేయండి వాళ్ళు చేస్తే ఏంటంటే ఇంకొక నాలుగు సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది చాలామంది కొత్త నిర్మాతలను మన దగ్గర ఉన్న టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ బెదిరిస్తున్నారు భయపెడుతున్నారు ఒక సినిమా చేయగానే వాళ్ళు మళ్ళీ లేకుండా పోతున్నారు ఏ నిర్మాత అయినా పెద్ద నిర్మాత అయినా చిన్న నిర్మాత అయినా డబ్బులు ఇచ్చే నిర్మాతలే కాబట్టి వాళ్ళని నిర్మాతగా గౌరవించండి కొత్త వాళ్ళైనా పోలేదు దయచేసి ముందుగా టెక్నీషియన్స్ అలాగే ఆర్టిస్ట్లు తప్పకుండా వాళ్ళకి సహకరించాలి వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చినప్పుడే ఇండస్ట్రీ ఇంకా బాగుపడుతుంది
పాతవాళ్ళు ఎట్లా మనల్ని తీసుకోరు, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు తీసుకున్నప్పుడు వాళ్ళని సహకరించండి. చాలామంది ఇట్లొచ్చి అలా వెళ్ళిపోతే పద్ధతి కాదు. ఇక్కడ ఇద్దరు ముగ్గురు టెక్నీషియన్స్ రావడం వెళ్ళిపోవడం అనేది నిజంగా కరెక్ట్ కాదు. ఇక నిర్మాతకు తెలియనప్పుడు మీరు చెప్పండి, సపోర్ట్ చేయండి, వాళ్ళకి సహకరించండి. కానీ నాకేం సంబంధం లేదు అనే విధంగా కొత్త వాళ్ళను ఇబ్బంది పెట్టే పరిస్థితి మాత్రం చేయకండి. దయచేసి నేను ఐజ్ ఏ ఫిలిం ఛాంబర్ చైర్మన్గా చెప్తున్నా, ఒక టెక్నీషియన్ అనే వారు ఒక ఇంపార్టెంట్ టెక్నీషియన్ వచ్చి వెళ్ళిపోవడం అనేది నిజంగా కరెక్ట్ కాదు. వాళ్ళకి సపోర్ట్ చేయండి, మీకు తెలియకపోతే చెప్పండి, ఇలా చేయండి అని చెప్పండి వాళ్ళకి. పాపం తెలియని వాళ్ళని ఇబ్బంది పెడితే మంచిది కాదు. నేను మాత్రం వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ ఉంటాను. సినిమా రిలీజ్ అయ్యే వరకు నేను సపోర్ట్ చేస్తాను. చాలామంది చేస్తున్నా, వీళ్ళకు కూడా సపోర్ట్ చేస్తాను. రిలీజ్ వరకు నేను పూర్తి సహకారం మీకు అందిస్తాను. बहुत खुश हूँ शंकर सर और रेखा नायक सर प्रोड्यूसर जो है उनके साथ काम करने के लिए. एंड आई जस्ट होप कि ये फिल्म बहुत 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 ज़्यादा सक्सेस मिले इसको. एंड आई एम वेरी हैप्पी एंड एक्साइटेड टू वर्क विद देम. मैं पेर श्रीराज अवकाशन डायरेक्टर शंकर गार की अंड प्रोड्यूसर रेखा नायक गार की ना मनस्फूर्ति धन्यवाद. यह मूवी పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి, ఇక్కడ వచ్చిన గెస్టులందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. అన్న ఆర్కే గౌడ్ గారు కూడా ఈ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి. నమస్కారం అన్న. సో ఇది మేము చేయబోయే ప్రాజెక్ట్ వచ్చేసి మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి బంజారా మీద ఫోకస్ చేస్తున్నాం. అదే కాన్సెప్ట్ తెలుగులో డబ్ చేస్తున్నాం అన్నమాట. మంచి కాన్సెప్ట్, ఒక బంజారా వాళ్ళకే కాకుండా తెలుగు వాళ్ళకు కూడా అందరికీ అదే సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటి కాన్సెప్ట్ తీసుకున్నాము. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు మేము మూవీ చేసినాము, కొన్ని చోట్ల ఆగిపోయినాయి, ఎందుకో ఏమో తెలియదు. దాని తర్వాత యూట్యూబ్ మళ్ళీ యూట్యూబ్లో ఒక మా బంజారా పీపుల్స్కి మాత్రమే తెలుసు, మేము యూట్యూబ్లో ఉన్నామని మా యూట్యూబ్ ఛానల్ని ఒక రేంజ్లో తీసుకెళ్ళారన్నమాట. వాళ్ళందరి ఆశీర్వాదాలతో ఇవాళ మళ్ళీ వాళ్ళు మా ఎంబడి ఉన్నారు, మాకు సపోర్ట్ చేస్తారనే ధైర్యంతో ఇవాళ బంజారాలో మూవీ చేయడానికి ముందుకు వచ్చామన్నమాట. సో మూవీని కూడా అలా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై సేవాలాల్, గోర్ బియా సేన, రామ్ రామ్. బియా, తమరు ఆశీర్వాదం ఎప్పటికీ మన రేవణ. ఎంతకుముందు కిలోజనాకు సపోర్ట్ కిదో ఏమంటే అని సపోర్ట్ కరచు కదని మనస్ఫూర్తిగా కోరలే రోజు మన సపోర్ట్ కడుతూ రాసాదమి మునంగా వేసేస్తా. ఎస్పీ బియా, వినీత్ బియా, నాడు లక్ష్మణ్ చేసి పురేరి కొని సేమ్ బెసాడం కథం ఒకటి దగ్గర దేవసింగ్ రాసాదమి అత యూట్యూబర్స్ అయి రాసాదమి సార్. కొంచెం షేర్ సపోర్ట్ మనం ఎప్పటికీ రేవడం, మీడియా వాళ్ళకి సపోర్ట్ సార్ ఎప్పటికీ రేవడం కానీ కోరుకోవచ్చు. ఏ సేవల ఇంతకాలం తర్వాత సినిమా ఓపెనింగ్ అంటూ మళ్ళీ ఇంకొక పండుగ వాతావరణం వస్తున్నాను. చాలా ఆనందంగా ఎందుకంటే అందరూ చాలా ఊపులో ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్క చోటుకి కొంతమంది మిస్ అయ్యి వస్తూ ఉంటారు పాత్రకే కూడా. బట్ అలా కాకుండా ఇక్కడ స్క్రీన్ కంటే ఆ స్క్రీన్ ఫుల్గా ఉంది. సో వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ ఎవ్రీవన్. అట్ ది సేమ్ టైమ్ ఇదే సినిమా బంజారన్ సినిమా అంటున్నారు రాజవీటి అంటే గోర్మాటి ఒక రాజు అంట. అలాంటి ఒక సినిమాని బంజారన్ లాంగ్వేజ్లో తీస్తూ తర్వాత తెలుగులో కూడా ప్రజెంట్ చేస్తున్నారు. దాంట్లో నేను కూడా యాక్ట్ చేస్తున్నాను. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ది ఇండస్ట్రీ అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ క్యారెక్టర్. అట్ ద సేమ్ టైమ్ అంటే ఒక్కొక్క కమ్యూనిటీలో ఎవరికైనా ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. మామూలుగా మనం ఏం చేస్తామంటే బంజారన్ సెంటరే మన పిల్లలకి ఒక పోలో యాక్షన్గా కానీ లేకపోతే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కానీ మాత్రమే వాడుకుంటాం ఆ డ్రెస్ని. మనకు తెలిసింది అంతవరకు బంజారన్ అంటే ఏంటంటే ఆ డ్రెస్ ఇలా వేసుకొని ఇలా వేసుకొని పెద్ద చాలా పెద్ద లెంగా ఉంటుంది వాళ్ళకి, అంతవరకే తెలుసు. బట్ దానికి మించి నాకు ఇంకొక పాయింట్ తెలుసు. బంజారన్ అనేవాళ్ళే అసలు సృష్టిలో పుట్టిన తర్వాత అందరికంటే పెద్ద జాతి. యాక్చువల్గా వీళ్ళ దగ్గర థ్రెటన్ చేసి కొన్ని అన్నీ తీసుకొని పారిపోయారంటే మాకు వాళ్ళు. సో వాళ్ళు పారిపోయి వాళ్ళు ఎలివేట్ అవడం వల్ల వాళ్ళని పెద్దవాళ్ళు అంటారు. కానీ ఒరిజినల్గా వీళ్ళే ఎక్కువ అంట కూడా నేను ఈ సినిమా అయిన తర్వాత తెలుసుకున్నాను. నేను కన్ఫర్మ్ అయ్యాక అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అండ్ రెడ్డియా నాయక్ గారు మాట్లాడి మేడం మీరు చేయాలి అన్నప్పుడు ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్. ఎందుకంటే ఒక క్యారెక్టర్ చేయాలి అన్నప్పుడు
ప్రాణం పోసే ఆర్టిస్ట్ని వెతుక్కుంటారు. అంటే ఎవరైనా ఉంటే పర్లేదు సినిమాలో మిగతా ఉంది కదా అన్నట్టు కాకుండా సినిమాలో ఎవరున్నా సరే ప్యాడింగ్ బాగుండాలి అని ఆలోచించినట్టు ముందు ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు హిమ్. అండ్ కమింగ్ టు శంకర్ గారు, శంకర్ జాదవ్ గారు, నేను ఫస్టే అనుకున్నాను ఈయననేమో హీరో అని. అప్పుడు నాకు చెప్పలేదు, నేను ఓన్లీ డైరెక్టర్ అని చెప్పాను. సో నేను ఇక్కడ చూసినప్పుడు ఈయనేంటి హీరో లాగా ఉన్నారు అంటే దెన్ నవ్ ఐ కేమ్ టు నో హీస్ ఆల్సో వన్ ఆఫ్ ద హీరోస్ అండ్ దిస్ ఇస్ వెరీ గ్లాడ్ టుడే వీ ఆల్ ఆర్ సెలబ్రేటింగ్. అంటే ఇండస్ట్రీలో 10 మంది భోజనం చేస్తారు, చాలామంది భోజనం లేకుండా ఉన్నారు. సో 10 మంది భోజనం చేస్తారు, వీళ్ళంతా చేసి ఈయన ముందుకు రావాలి అంటానికి మాత్రం ప్రధాని రామకృష్ణ గౌడ్ గారే కారణం. వాళ్ళకి ధైర్యం చెప్పి నేను మామూలుగా ఆఫీస్కి వస్తూ ఉంటాను కదా, సో అప్పుడు మాట్లాడుతూ ఎవరెవరికో చెప్పి అన్నీ అరేంజ్ చేసి వాళ్ళ వెనక్కి తగ్గకూడదు, ఆయన దే బ్యాక్బోన్ లాగా నేను ఉంటాను అని చెప్పి ఆయన ఒక దారి చూపించారు వీళ్ళకి. సో మీరు కూడా అలాగే దాన్ని వృధా చేసుకోకుండా చక్కగా పనిచేసి ఏ దానికైనా కూడా వీళ్ళు ఫీల్ అవుతారేమో అనుకోకుండా అడిగి అడిగి ముందుకెళ్ళాలి. అండ్ ఎవరు కొట్లంత బిగ్ హిట్ కొట్టాలి, ఎందుకంటే ప్రజలు ఏంటంటే ఒక చిన్న థీమ్ మారిందంటే, కొత్తగా అనిపించిందంటే ఆదరిస్తారు. దయచేసి ప్రేక్షకులందరూ వీళ్ళని ఆదరించండి. చిన్నవాళ్ళు కూడా పెద్దవాళ్ళు కావాలి, పెద్దవాళ్ళే పెద్దవాళ్ళుగా మిగిలిపోకూడదు. సో ఐ రిక్వెస్ట్ యూ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ తిరుమల దేవి లక్ష్మణ్ వేముల, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ థామస్ సెక్రటరీ. ఈరోజు ఇక్కడ ఈ మూవీ సినిమా నుండి వచ్చిన గోర్మాటి మూవీ బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుంటూ, మరియు ఇక్కడ ఉన్న డైరెక్టర్ ప్రొడ్యూసర్ మరియు ఆర్టిస్ట్ అందరికీ ఈ సినిమా నుండి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ మూవీ బ్లాక్ మాస్టర్ మూవీగా ఎదగాలని రావాలని కోరుకుంటున్నాము. ఈ బంజారస్ చాలా ఈ మూవీ నుంచి అన్ని విషయాలు తెలిసే విధంగా ఉండాలని, అందరికీ అర్థమయ్యే విధంగా కూడా జీవన విధానాన్ని కూడా చూపించాలని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన మీడియా వాళ్ళకి అందరికీ కూడా, ప్రెస్ వాళ్ళకి, ప్రింట్ మీడియాకి అందరికి కూడా నమస్కారం అండి. ఆఫ్టర్ లాక్డౌన్ మనం మళ్ళీ చాలా గ్రాండ్గా ఒక సినిమా ఓపెనింగ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరూ కూడా చూస్తుంటే మళ్ళీ ఈ రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే ఇక్కడ ఉన్న పెద్దలు మన ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి, మేడం గారికి అందరికి కూడా నమస్కారం అండి. ఈ సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు మన రేఖ్యా నాయక్ గారు, అలాగే డైరెక్టర్ శంకర్ జాదవ్ గారు, చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఈ సినిమాలో శంకర్ జాదవ్ గారు, అదే అభి గారు అండ్ కరిష్మా గారు ఇద్దరు కూడా హీరో హీరోయిన్గా నటిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. వీళ్ళందరూ కూడా ఈ సినిమా బిగ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం బంజారా లాంగ్వేజ్లో నేను చేస్తున్నాను, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ముందు ముందు ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే సినిమాని మన తెలుగులో రాజ్పూత్గా బంజారాలో గోర్మాటిగా రాబోతుంది. మీరందరూ చూసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. దర్శక నిర్మాతలకు శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెబుతూ, ఈ సినిమా ప్రారంభించడానికి ముఖ్య కారణం ఆర్కే ప్రధాని రామకృష్ణ గౌడ్ గారిని అభినందిస్తూ, ఈ బంజారా అనే సినిమా తెలుగు నాట కూడా చాలా విజయవంతం అవ్వాలని, ఈ సినిమాలో నటించే అవకాశం నాకు నిర్మాతలు కల్పించినందుకు ధన్యవాదాలు చెబుతూ, ఈ సినిమాకి ఫస్ట్ షాట్ దర్శకత్వం వహించే బాధ్యత కూడా నాకు అప్పచెప్పినందుకు వారికి కృతజ్ఞతలు చెబుతూ, ఈ సినిమా తెలుగులో కానీ బంజారా లాంగ్వేజ్ అనేది మన తెలుగులోనే వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం అంటూ లేదు, తెలంగాణలో వాళ్ళ తెలంగాణ వాసులే బంజారా వాళ్ళు. సో వాళ్ళని అభినందిస్తూ ఈ చిత్రం విజయవంతం కావాలని, మీడియా మిత్రులందరినీ ఈ చిత్రాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని మాకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మీడియా మిత్రులకు వందనాలు. మరి ఏదైతే కనుమరుగైపోతున్నటువంటి బంజారా సంస్కృతి సాంప్రదాయాలను మరి అప్పుడప్పుడు యూట్యూబ్ల ద్వారానో పేపర్ల ద్వారానో లేకుంటే మా బంజారాలో కానీ ఇంకా వేరే వేరే మేధావుల ద్వారా పేపర్ల టీవీల ద్వారా తెలుసుకున్నటువంటి చరిత్ర, కానీ ఇప్పుడు బుల్లి తెర నుంచి వెండి తెర వరకు మరి ఇప్పుడిప్పుడే కనుమరుగైపోతున్నటువంటి బంజారా సంస్కృతి సాంప్రదాయాలను తెరపై చూపెట్టడానికి మరి ఇంత సాహసం చేసి ముందుకొచ్చినటువంటి ముందుగా శంకర్ నాయక్ అన్నకు, అలాగే మా ఇంకో మిత్రునికి కూడా మనస్ఫూర్తిగా రామ్ రామ్ తెలియజేసుకుంటూ, ఎందుకంటే బంజారా చరిత్ర అంటేనే గోర్మాటి అంటేనే యావత్తు ఈ మేము ఎక్కడికి వెళ్ళినా ఈ అవని పైన ఎక్కడున్న బంజారా వాళ్ళు ఏ క్వాలి ఏ కోలి అనే నినాదం ఉంటుంది మాకు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా బంజారా వాళ్ళు ఈ గోర్మాటి ఒకే లాంగ్వేజ్లో మాట్లాడతారు. ఈ సినిమా ఇక్కడ తీసామంటే
యావత్తు ప్రపంచవ్యాప్తంగా ఇది ఒకటే భాష కాబట్టి ఎక్కడైనా చూడగలుగుతారు ఇందులో ఉన్నటువంటి సన్నివేశాలను వాళ్ళు తిలకిస్తారు అందుకోసానికే ఈ మంచి ప్రయత్నం ఎందుకంటే గోర్మాట యానంగానే 8500 సంవత్సరాలు మేము చాలా పాటలల ద్వారా కూడా చెప్పాము ఆజరో కోనిరే ఈ గోర జీవన ఆట హాజర పాస్య సాలరో చరితాని అంటే 8500 సంవత్సరాల చరిత్ర గల్లది సింధు సంస్కృతి నుంచి ఇప్పటి వరకు మరి బంజారుల ఒకే ఒక భాష ఈ గోర్బోలి మరి దీని ద్వారా అద్భుతమైన ఒకటి కథ ఎంచుకొని మరి యావత్తు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మా గిరిజనుల బంజారులకు మంచి మెసేజ్ ఇవ్వబోతున్నాం శంకరన్న మరి ఆయన కూడా మనస్ఫూర్తిగా రామ్ రామ్ తెలియజేసుకుంటూ ఇందులో కూడా చాలా మంది కూడా పనిచేస్తా ఉన్నారు జబర్దస్త్ అలాగే అభి అన్న వినోద్ అన్న అందరు చాలా మంచి హెల్పింగ్ కూడా ఉండేది వీళ్ళది కాబట్టి మరి ఈ మేము చేసే ఈ ప్రయత్నం చిన్నదైతే మరి దీనికి ప్రపంచ వ్యాప్తంగా కాదు అర్ధరాత్రి అన్యాయం జరిగిన ప్రపంచానికి చూపెట్టే దమ్ము ధైర్యం ఉన్నది ఏకైక మీడియానే కాబట్టి మీ సపోర్ట్ ఖచ్చితంగా మాకు ఉండాలన్నా మీరు లేనిది మేము లేము మనస్కారం మరొకసారి కూడా ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా కళాభినందనాలు జయించాలి ముందుగా వచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇక చక్కటి అవకాశాలు ఇచ్చిన మా శంకర్ అన్నకి అండ్ అలాగే డిడే నాయక్ రేఖ్య నాయక్ అన్నకు కూడా స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే నేను చాలా వరకు తెలుగులో తెలుగు వాళ్ళకి చాలా కనెక్ట్ అయ్యాను బట్ మా బంజారా వాళ్ళకి నేను చాలా తక్కువ కనెక్ట్ అయ్యాను బట్ మరి గోరే రోజు రామ్ రామ్ సేన చేసేవాళ్ళ ఫస్ట్ టైం మా గోరే మూవీ కర్ర రోజు మనకు సంతోషం థ్యాంక్ యూ సో మచ్ అన్న మన అంత ఆచ అవకాశం తగ్గింది సో ఈ అవకాశం వినియోగించుకోవడానికి తాను ముందు మస్తు కోరిక అప్పుడు గోరే రాత్మి ఆంగారేజ్కి తాను అప్మన్ ఘన హ్యాపీగా ఇంకొక కన్నా అప్పుడు లాక్ పడిగేసి అప్పుడు వాళ్ళ ఆంగారే అండ్ అప్పుడు వాళ్ళ అది కన్నా కావచ్చు కసు వేస్తూ అప్పుడు అప్పుడు నీకు చరిత్ర అండ్ అప్పటి గురించి వాటి కమ్మస్ అప్పుడు నేను గుడ్ విల్ సార్ సో అప్పుడు అప్పుడు కన్నీ కమ్ నది సాళ్ళు ఎత్తాడు మారే ఈవెత్ సో తమ హను మూవీస్ కడతాడు అండ్ ముందు కలిసాడు థ్యాంక్ యూ సో మచ్ ఇంకతో అప్పుడు వాడు మా సే ఏకిన దిక్క నీకు ఎక్కిన దిక్క నీకు సే ఆవిడకి ఎత్తాడు మా కోరిక అండ్ కమ్సే సపోర్ట్ కొరతో ఏ మూవీని ఎత్తాడు ఫుల్ నమ్మకం సార్ కసింకతో అప్పుడు గోరే వాళ్ళు ఏకైనా ఇష్టపడేకెళ్ళ చూడేది ఒక ఇష్టం సో అప్పుడు గురి వస్తే అండ్ తెలుగు వాళ్ళు కూడా దీన్ని ఇష్టపడి అండ్ ముందు తీసుకొస్తారు మా బంజారాకి మంచి మార్కెట్ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఉన్నది ఎందుకంటే రీసెంట్లీ నేను జస్ట్ ట్రై చేద్దామని నేను ఒక సాంగ్ చేశాను దాడు ధోళిదారు అని దానికి ఎంత రెస్పాన్స్ ఇచ్చారంటే మా వాళ్ళు సో ఇలాగే ఈ మూవీ కూడా రెస్పాన్స్ ఇచ్చి అండ్ ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా ఆ వర్డ్లోనే పవర్ ఉంది అండ్ నిజంగా గోర్మాటి అనే టైటిల్ పెట్టారన్న సూపర్ సో మీరందరూ సపోర్ట్ చేయాలి మీడియా మిత్రులు మంచి సపోర్ట్ చేసి మా అందరికీ సపోర్ట్ చేసి మంచిగా ఇచ్చేస్తాను మంచి అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గోర్మాటి సినిమా మా తమ్ముడు శంకర్ జాదవ్ అలాగే మామ రేఖ్య నాయక్ నిర్మాతగా మీ ముందుకు వస్తున్నారు సో మంచి సినిమా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తున్నారు మా బంజారా జాతి గొప్పతనాన్ని చాటింది సినిమా అంటే తెలుగులో రాజ్పూత్ అనే టైటిల్ కూడా దీన్ని పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం మంచి సినిమా మంచి కంటెంట్తో వస్తున్నారు సో తెలుగు ప్రేక్షకులు అలాగే బంజారా ప్రేక్షకులందరూ కూడా దీన్ని ఆదరించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ద్వారజాతి మా ఆ గదరాయకో దాడేర్ రా సినిమాలు కార్తీ ఆడేసి చెప్పండి అంటే వారే మా అత్ర సపోర్ట్ రేట్ తీసుకొని అబ్బాబాస్ కాయకు వారే జాతి మాసే ఉణగారేసే వారి సినిమా వచ్చాడు వారే ఆర్టిస్ట్ లేని సైన్ ఆంగ్ చాలా ఉంది కదండి ఈ సందర్భంగా సేమ్ రామ్ రామ్ కేరొచ్చు రామ్ రామ్ జై సేవ మిత్రులకు అందరికీ నమస్కారం ఫస్ట్ నేను ఒకటి చెప్పాల్సింది ఏంటంటే థ్రూఅవుట్ ఇండియా ట్రైబల్ అనేది మేము పాపులేషన్ వచ్చేసి థ్రూఅవుట్ ఇండియా మేము 15 crores ఉన్నాం మన తెలంగాణ వచ్చేసి 40 to 50 lakhs బట్ వీ కెనాట్ సీ మీరు ప్యాడింగ్లో ఉన్నా కానీ మా బంజారా వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు బట్ ఎంత వంతి మాకు లీపీ లేకున్నా కానీ ఇక మూవీస్తో కానీ చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంది బట్ ఒక మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత నాకు శంకర్ అన్న రెక్కనాక అని చెప్పిన తర్వాత మూవీ మనకి ఇలా స్టార్ట్ అవుతుందంటే చాలా హ్యాపీగా అనిపించి మనకు అన్న వాళ్ళు కూడా ప్యాడింగ్ పెట్టించుకొని అంటే అన్న ఇంత ధైర్యం పెట్టి ఇప్పుడు విదేశీ
ఇంతకుముందు బీబీసీ ఛానల్లో చేసిన ఇంటి కన్నాళ్ళు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్ చేశారు. ఆ షార్ట్ ఫిల్మ్ చేస్తే ఒక మా బంజారాలో చాలా అంటే ఒక మోటివ్గా అయ్యి చాలా అంటే విలేజ్ స్టోరీస్ ఎట్లుంటాయి అనేది చాలా అంటే చాలా మంచిగా చూపించారు. తర్వాత ఒక ధైర్యం ఇంకా ఒక నోరు మాటి ద ఎంపరర్ అనే ఆ టైటిల్లోనే ఎంతో ధైర్యంగా ఉంది. బట్ ఈ మూవీకి 100% మందిరం సపోర్ట్ చేస్తూ ఈ మూవీకి 100% సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ మూవీ అయిపోయేదాకా మనస్ఫూర్తిగా నేను సపోర్ట్ చేస్తూ ఉంటానని కోరుకుంటున్నాను. జై శివరాజ్. గట్టిగా కొంచెం గట్టిగా బంజారా ద్వారా జై శివరాజ్ వ్యాస్ అని యాడ్ చేయకానే ఫస్ట్ ఈ బజ్జి ప్రతి ప్రోగ్రామ్ ఇరే ప్రతి కాంగ్రెస్ బీబీసీ అప్పుడు జో గోర్మాటి సినిమా చదివి ఎండితో నేను కాంగ్రెస్తో వస్తే ఇవే చూపించాను. ధ్యానంతో కాన్ఫిడెన్షియల్గా అత్ర మనకి లాడలేని 100% సక్సెస్ వచ్చాను. అప్పుడు ధ్యానం ఉంది సపోర్ట్ కడితే నేను కాంగ్రెస్తో అప్పుడు అప్పుడైతే జో సేవభాయితో మల్కేర్ ఖబర్ ప్రత్యేక జో జనాకి చూసుకుని వాతి ఆజ్ అ ఫోనిమా వే సోషల్ మీడియా ద్వారా జో ఏ సోషల్ మీడియా కాయ కాయ సపోర్ట్ తెరే జో అప్పుడు కాంగ్రెస్ సార్ కాయ ప్రమోట్ కడితే నేను ఓకే తను కోరలేరు జో. థ్యాంక్ యూ వ్యాస్ సెవెన్ యాజ్ చెప్పండి మీడియా మిత్రులకు అందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సీనియర్ ఆర్టిస్ట్ కానీ అందరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు శంకర్ అన్న శేఖర్ అన్న ప్రొడ్యూసర్ వికే నాయక్ అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ ఈ మూవీ అయిపోయేదాకా ఇట్లానే సపోర్ట్ చేసి ఉండాలని కోరుకుంటున్నాను. లాస్ట్లో చిన్నగా మా ఎస్పీ నాయక్ అన్న మంచి బజ్జర ఒక చిన్న సాంగ్తో ముగిస్తారు. ఒక్క నిమిషం హోటల్లో సంట ప్రతి శంకర భాయ్ రాజ్పూర్ మీరు కూడా పట్టుకున్నారు పట్ట ముందర కొంచెం ముందుగా అట్లా వెంకటన్న